గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపైన కీలక ప్రతిపాదనలు చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు నియమించడం, వారికి జాబ్ ఛార్జ్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు. గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశు సంవర్ధక సహాయకులు తదితరుల పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1,26,000 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.